డాక్టర్ గారు ఈ రోజు మన ప్రేక్షకులందం కోసం మీరు ఏ చిట్కా చెప్పబోతున్నారండి? ఈ మధ్య అందరూ కూడా పూర్వం రోజుల అలవాట్లు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కెమికల్స్ తో ఉన్న ఫుడ్ తినటం మానేస్తున్నారు. అంతా నేచురల్ ఆర్గానిక్ అంటున్నారు. మరి ఒంటికి స్నానాన్ని కూడా సబ్బులు మానేసినప్పుడు మరి పూర్వం రోజుల్లో ఏం వాడారో అది వాడితే ఈ రోజుల్లో బాగుంటుంది కదా. అందుకని నేచురల్ స్క్రబ్ కి నేను ఇప్పుడు చెప్పబోయేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. పెసరపిండి, శనగపిండి ఈ రెండుటిని కలిపేసి ఇంట్లో సీసాలో ఉంచుకోండి. స్నానానికి వెళ్ళబోయే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లో 3 టేబుల్ స్పూన్ల పిండి తీసుకుని దాన్ని పాలు పోసేసి ఈ పిండి కలిపేసేసి కాస్త నలుగు పెట్టుకునే పిండి ఏ విధంగా కలపాలో ఆ రకంగా పాలు కలుపుకొని దీన్ని తీసుకుని స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా దీనితోనే ఒళ్ళంతా రుద్దుకుని స్క్రబ్ చేసుకుంటే శుభ్రంగా మురికి ఏదైనా చర్మం మీద డెడ్ సెల్స్ ఇవన్నీ భలే రిమూవ్ అయిపోతాయి. జిడ్డు కూడా శుభ్రంగా పోతుంది. అంచేత సబ్బు పెట్టి స్నానం చేస్తే కూడా ఇంత ఫ్రెష్గా అనిపించదు. సబ్బు పెట్టి స్నానం చేసినప్పుడు చర్మానికి రక్త ప్రసరణ ఒక 30-40% వస్తే ఈ విధమైన పిండి పెట్టి నలుగు పెట్టి స్నానం చేసినప్పుడు 80-90% సర్క్యులేషన్ స్కిన్కి ఇంప్రూవ్ అవుతుందండి. అందుకని చర్మానికి రక్త ప్రసరణ బాగా పెంచినట్లు అవుతుంది, మురికిని డెడ్ సెల్స్ని బాగా రిమూవ్ చేసినట్లు అవుతుంది, ఏ కెమికల్ ఎఫెక్ట్ మీ స్కిన్ లేయర్కి టచ్ అవ్వకుండా ఉంటుంది. పూర్వం రోజుల వల్లే స్కిన్ కాస్త హెల్దీగా న్యాచురల్గా ఉండడానికి అవకాశం మళ్ళా కలుగుతుంది అనమాట. కాబట్టి ఇది సబ్బు పెట్టి స్నానం చేసినంత సింపుల్గా ఒక 5 నిమిషాలు అవ్వదు కానీ ఒక 10-15 నిమిషాలు పడుతుంది అనమాట. సమయం కేటాయించగలిగితే బాగుంటుంది. కాబట్టి చక్కగా అలా నలుగు పెట్టి మంచిగా స్నానం చేస్తే చాలా బాగుంటుంది అనమాట. విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పిన ఈ డైలీ స్క్రబ్ లేదంటే నలుగు పెట్టుకునే విధానం ఏంటో. మరి ఈ చిట్కాని మీ అందం కోసం మీరందరూ ఉపయోగిస్తారని మేము ఆశిస్తున్నాం.